हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स अंदर बहुत कदमी मुख्य विषय एमकोदी ए सब्सक्राइब चेसारु व्यूस का चूस्तुन्नारु अयिते लाइक बटन कोट्टडम मर्चिपोतुन्नारु कोद्दिगा लाइक बटन कूडा कोट्टंडी। ओके फ्रेंड्स, मनम ईरोजु कैलीफ्लवर कर्री नी चेद्दाम। फ्रेंड्स कैलीफ्लवर कर्री एला चेयालो चूद्दाम। मुंदुगा कैलीफ्लवर नी सन्नानि मुक्कलुगा ई विधंगा कट चेसुकोंडी। కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్లో వేసుకొని ఒక్కసారి కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక్కసారి మనం వేడి చేసుకోవాలి। దాంట్లో ఏమైనా పురుగులు అట్లాంటివి ఉన్నా గానీ అవి వెళ్ళిపోతాయి। అదే విధంగా మనం ఉప్పు పసుపు వేసి వీటిని వేడి చేసుకుంటాం అన్నమాట। అంటే 50% వరకు ఉడికించుకుంటాం। ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి పురుగులు పోవడమే కాకుండా ముక్క గట్టిగా ఉంటుంది। తర్వాత మనం ఎంత బాగా కర్రీని ఉడికించినప్పటికీ ముందుగా ఉప్పు చేరుతుంది పసుపు చేరుతుంది కాబట్టి కూర బాగా ఉడికించిన తర్వాత హై ఫ్లేమ్ లో ఉడికించిన క్యాలీఫ్లవర్ ముక్క అనేది గోబీ అనేది నీట్ గా ఉంటుందన్నమాట। సరే, ఈ విధంగా మనము ముందుగా ఒకవైపు ఉడికించుకుంటూ పాన్ లో ఆయిల్ వేసుకుందామండి। ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనం మరి మసాలా కావాల్సినటువంటి మసాలా దినుసుల్ని దీంట్లో రెడీ చేసుకోవాలి। చూడండి, పచ్చిమిర్చి ఒక 5-6 జీడిపప్పులు, అదే విధంగా ఉల్లిపాయ కొద్దిగా, అల్లం ముక్క, అదే విధంగా అల్లం ఒక నేను 1/2 కిలో క్యాలీఫ్లవర్ కి ఒక అంగుళం అల్లాన్ని తీసుకున్నాను। ఒక 5-6 వెల్లుల్లి రేకులను తీసుకున్నాను। అదే విధంగా ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను, 1/2 కిలో తీసుకున్నాను క్యాలీఫ్లవర్। మా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద క్యాలీఫ్లవర్ లో కొద్ది భాగాన్ని మాత్రమే తీశాను। ఇప్పుడు ఉల్లిపాయని కూడా వేసేశాను। ఈ విధంగా వేసినటువంటి మనమైతే గ్రేవీ ఐటమ్స్, అదే విధంగా మసాలా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఈ విధంగా వేయించుకోవాలి। ఈ విధంగా వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా అనేది టేస్ట్ వస్తుందన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది। ఇప్పుడు ఉడికించినటువంటి క్యాలీఫ్లవర్ ఉంది కదండి, అది ఒక ప్లేట్ లో తీసుకొని బాగా ఆరబెట్టుకోండి। ఈ లోపు మనం మసాలా వేసుకునే లోపు వీటిని ఆరబెట్టుకున్నాం అనుకోండి, వాటిల్లో ఉన్నటువంటి తడి మొత్తం ఆరిపోతుంది। ఈ విధంగా చేసిన దాన్ని మనం తర్వాత కర్రీగా చేసుకుందాం అన్నమాట। ఇప్పుడు మసాలాకి మనం వేసుకున్నటువంటి మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా కాస్త చల్లార్చిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుందాం। ఈ విధంగా జీడిపప్పు, పచ్చిమిర్చి, టమాటో, అల్లం, వెల్లుల్లి తీసుకున్నాం। మనం కొబ్బరి అలాంటి ధనియాలు ఈ మసాలాలు ఏమీ తీసుకోవట్లేదు। ఈ ఫ్లేవరే మనకు చాలా క్యాలీఫ్లవర్ కి సెట్ అవుతుంది, చాలా సూపర్ గా ఉంటుంది। నేను ఎలా చెప్పానో మీరు అలాగే చేయండి ఫ్రెండ్స్। ఇది చపాతీలోకి, రైస్ లోకి, దోశలోకి, దేంట్లోకైనా సూపర్ గా ఉంటుందన్నమాట ఈ కర్రీ। చూడండి, ఈ విధంగా మసాలా అనేది రెడీ అవుతుంది। చూడండి, మనం జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి పేస్ట్ అనేది మనకు వైట్ గా కనిపిస్తుంది। తర్వాత కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనకు మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట। ఈ విధంగా ఇందాక మన పాన్ లో ఉన్నటువంటి ఆయిల్ లోనే మనం ఈ పేస్ట్ ని వేసుకోవాలి। మసాలా పేస్ట్ ని వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా ఒక 2 నిమిషస్ అలా ఉంచుకొని దాని తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి। ఈ విధంగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో బాగా ఉడికించుకోవాలన్నమాట మసాలాలో। ఇప్పుడు కారం, ఏమన్నా ఉప్పు సరి చూసుకొని ఒక్కసారి ఉప్పును కూడా వేసేసుకోవాలి। సాల్ట్ కూడా వేసేసారండి। ఈ విధంగా వేసేసిన తర్వాత మనకు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకొని నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ని తీసుకున్నాను। ఎందుకంటే నేను రైస్ లోకి తీసుకుంటున్నాను కాబట్టి, అదే చపాతీలోకి అయితే కొద్దిగా రైస్ వాటర్ తక్కువగా వేసుకోవచ్చు అన్నమాట। ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు ఉంచండి। ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఉంచినట్లయితే మీ కర్రీ అనేది బాగా ఉడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఈ విధంగా చూడండి, టేస్ట్ ఎలా వచ్చింది, ఇప్పుడు కలరింగ్ ఎలా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది। ఈ విధంగా మంచి కలరింగ్ తో మన కర్రీ అనేది రెడీ అయ్యింది। చూడండి ఫ్రెండ్స్, చాలా సూపర్ గా ఉంది కదా ఫ్రెండ్స్।
క్యాలీఫ్లవర్ కర్రీని మీరందరూ కూడా ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.